యుఏఈలో నిన్న జరిగిన ఐపీఎల్ రెండో అంచెకు ఆసక్తికర ఆరంభం లభించింది విపత్కర పరిస్థితుల నుంచి తేరుకుంటూ ముంబై పై చెన్నై విజయాన్ని అందుకుంది ఇరవై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఋతురాజ్ అద్భుత పోరాటంతో పోటీ ఇవ్వగలిగే స్కోర్ సాధించిన సూపర్ కింగ్స్ ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్ తో ముంబైకి కి వేసింది చెన్నై ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది దీంతో ప్లే ఆఫ్స్ కు మరింత చేరువైంది సిఎస్కే పెద్దదేమి కాని లక్ష్యాన్ని దాటిగానే ఆరంభించిన ముంబై కాసేపట్లోనే గాడి తప్పింది మూడో ఓవర్ లో డికాక్ ను దీపక్ చాహర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై పతనం ఆరంభమైంది ఆ తర్వాత వరుసగా అన్మోల్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషాన్ కిరణ్ పోలాడులను ఎక్కువ సేపు క్రీజు లో నిలవకుండా వరుసగా వికెట్లు తీస్తూ విజయాన్ని అందుకుంది ధోని సేన అయితే అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సిఎస్కే జట్టులో కూడా ఆరంభంలో పెద్దగా శుభారంభం దక్కలేదు ఇరవై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి పీక లోతు కష్టాల్లో పడింది అయితే ఋతురాజ్ గైక్వాడు అద్భుత పోరాటంతో చెన్నై చెప్పుకోదగ్గ భారీ స్కోర్ చేసింది ఇది ఇలా ఉంటే డూప్లిసేస్ మోయినాలి అవుటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన రైనా ఆరు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు టెంటు బోల్ట్ బౌలింగ్ లో ఫోర్ తో మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించిన రైనా ఆ వెంటనే షాట్ బాల్ బలహీనతకు బలయ్యాడు బౌల్టు వేసిన షాట్ పిచ్ బంతిని రైనా భారీ షాట్ కు ప్రయత్నించి రాహుల్ చాహూర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అయితే రైనా పోతూ తన బ్యాటును కూడా వెరగొట్టుకుని వెళ్లాడు దీనికి సంబంధించిన ట్విట్టర్ ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది